హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాటముచ్చట. ప్రముఖ టీవీ నటి తండ్రిని అన్యాయంగా పుట్టిన పెట్టుకున్నారు హాస్పిటల్ సిబ్బంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. టీవీ నటి సంభావన సేత్ డాక్టర్లపై ఫైర్ అయ్యారు. తన తండ్రిని ఆ డాక్టర్లే దారుణంగా చంపేశారని వాపోయింది. ఈ మేరకు ఆమె తీవ్ర స్థాయిలో డాక్టర్లపై ఆరోపణలు చేసింది. సంభావన తండ్రి ఇటీవల కరుణతో కన్నుమూశారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తండ్రి చనిపోయారని ఆమె ఆరోపిస్తుంది. తమ ఫాదర్ని అన్యాయంగా పుట్టిన పెట్టుకున్నారని, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు సరిగ్గా పట్టించుకోలేదని, ఈ కారణంగానే ఆయన చనిపోయాడని నటి మండిపడింది. ఎవరిని వదిలిపెట్టినని హెచ్చరించింది. ఈ మేరకు సంభావన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని కూడా పంచుకుంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, డాక్టర్లు దేవుళ్ళు కాదు, వారిలో మనలాంటి వాళ్ళను హత్య చేసే రాక్షసులు కూడా ఉంటారు. వాళ్ళన్న తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం అనేది నా జీవితంలో ఓ భయంకర పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాను. నా తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడతాను. ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా కొందరిని ఖచ్చితంగా బయటకు లాగి వారి నిజస్వరూపాన్ని చూపిస్తాను. నా తండ్రి చావుకు కారణమైన జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి లీగల్ నోటీసులు పంపాం. మీలో చాలా మంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొనే ఉంటారు, కానీ అనేక కారణాల వల్ల వాటిని ఎదురించలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నా పోరాటానికి మద్దతు తెలపండి అని అభ్యర్థించింది నటి సంభావన. దీనికి అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు కూడా. మీకు అండగా ఉంటామని కమెంట్ల ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. మరియు మాటముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.